ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లరా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ అనుదినం ఆయన సన్నిధిలో ఆయన గడప చెంత చేరి దేవుని మాటలు వినటానికి ఆసక్తితో కూర్చున్న మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఇదెంతో దీవెన. ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, ఆయనతో నీకు సాన్నిహిత్యం పెరుగుతుంది, ఆయనతో దగ్గర సంబంధం ఏర్పడుతుంది, ఆయనతో నీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పడుతుంది. చాలా గృహాలలో ప్రార్థన అనే ఒక చిన్న ఆయుధం లోపించిన కారణంగా అపవాది ఆ గృహాన్ని హైజాక్ చేస్తున్నాడు, ఆ గృహాన్ని కబ్జా చేస్తున్నాడు. ఆ గృహంలో రకరకాల వాడికి ఇష్టమైనట్లుగా లేనిపోనివి సృష్టించి గందరగోళానికి గురి చేసి పాడు చేస్తున్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉంటుండగా కొన్నిసార్లు ప్రార్థన లేమితో నీ గృహం వాడికి చిక్కుపడుతుంది, వాడికి గురి చేయబడుతుంది, వాడు మృంగివేస్తున్నాడు నీ గృహాన్ని. నీ గృహాన్ని నీవు కాపాడుకోవాలి అంటే ప్రార్థనే ఆయుధం. ప్రియులారా, ఓ విశ్వాసి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవునితో కాంటాక్ట్ ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవునితో సన్నిహితంగా సాన్నిహిత్యంగా మెలుగుతావో అపవాది నిన్నేమీ చేయలేడు, నీ గృహం చెంతకు రాలేడు. ఈ దూరం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో వాడు మధ్యలో దూరుతాడు. నీకు దేవునికి మధ్య ఎడము సృష్టించి నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. అందుకే ప్రిలార, ఈ నూతన సంవత్సరములో, ఈ క్రొత్త సంవత్సరము దేవుడు నీకు దయచేసి ఉంటుండగా పాతవి మర్చిపోదాం, పాతవి విడిచిపెడదాం. గత సంవత్సరం ఎలా గడిపావో ఇక వదిలిపెట్టు, విడిచిపెట్టు, ఆలోచనలు పాతిపెట్టు. నీ కుటుంబం కలహాలకు గురి కావటానికి, నీ కుటుంబం కూలిపోవటానికి, నీ బిడ్డలు ఎదగకపోవటానికి, నీ బిడ్డలు ప్రయోజకులు కాకపోవటానికి, నీ గృహం ఫలవంతంగా ఉండకపోవటానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు, వాటిని పాతిపెట్టు, వాటిని సమాధి చేయి. ఇక ఎప్పటికీ తిరిగి రాకుండా నెట్టివే ఒక నూతన సంవత్సరాన్ని, ఒక క్రొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు దయచేసి ఉంటుండగా నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిత్వాన్ని క్రొత్తగా కట్టుకో. ఆ కట్టుకునే ప్రక్రియలో ప్రధానమైనది ప్రార్థనా జీవితం. ప్రియులారు, ఇంతకుముందు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో, కానీ ఈ సంవత్సరం నీ ప్రార్థనా జీవితం ఫలవంతంగా ఉండాలి. భారం కలిగి ప్రార్థన చేసే యోధుడుగానే ఉండాలి. అమ్మా, కన్నీళ్లతో అని గృహాన్ని తడిపే యోధురాలుగానే ఉండాలి. హన్నా కుమ్మరించి ప్రార్థన చేసింది, నా కవలయ్యా మగపిల్లవాడు అన్నది. పొందుకున్నదా లేదా? నువ్వు ఇస్తే నీకే ఇస్తానయ్యా అన్నది. ఇచ్చిందా లేదా? ఈ సంవత్సరం అటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ గృహంలో జరగాలి. అందుకే దేవుడి సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో కుమరించి ప్రార్థించు. నీకేం కావాలో అడిగి పొందుకో. పొందుకున్న నీవు ఆయనకే ఇచ్చి ఆశీర్వాదం, ఆశీర్వాదం. అనేక సార్లు ఆశీర్వాదాన్ని గురించిన అనుభవం లేకుండా బ్రతుకుతున్నాం. ఫ్రూట్ఫుల్నెస్, ఫలం. ప్రియులారా, అది ఎంత శ్రేష్టమో తెలుసా? అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలుసా? రెండు భార్యాభర్తలు
వివాహమై ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు ఆ సంతోషంగా గడుపుతున్నారు. కానీ పిల్లలు లేకపోతే ఆలోచన చేయండి. పిల్లలు లేకపోతే ఆ గర్భఫలం అనే అనుభవంలో ఆ సహోదరి ఆ స్త్రీ లేకపోతే ఎంత చక్కగా భార్యాభర్తలు ఉన్నా, కోట్ల కొలది ఆస్తి ఉన్నా లోటు కాదా, లోపము కాదా, బయట తిరుగుతారా? పది సంవత్సరాలైంది చక్కగా ఉన్నారండి, అన్యోన్యంగా ఉన్నారండి, దాంపత్య జీవితం చాలా చక్కగా ఉందండి, మరి పిల్లలు లేరండి. ఆ ఒక్క పదం దగ్గర ఆగిపోతుంది బండి, కకావికలమవుతుంది మనస్సు. అది ఫలము లేని జీవితం ప్రియులారా, అది బహుభయంకరమైన జీవితం. అనుభవించే వారికి తెలుస్తుంది అంటారు. తలెత్తుకోలేవు, ఆ ఫంక్షన్స్కి వెళ్ళలేవు, ఫ్యామిలీ మీట్స్లో కలవలేవు. ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటావు, అయ్యా బిడ్డల కొరకు కావాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంటావు. గుళ్ళు గోపురాలు తిరుగుతావు. ఎందుకు? భర్త సరిగా చూసుకోవట్లేదనా, భార్య సరిగా లేదనా? కాదు కాదు కాదు, బిడ్డలు కావాలి, నా జీవితంలో గర్భఫలం కావాలి, మా ఇరువురికి ఆ సంతానం కావాలి. ఆ బిడ్డను పొందుకుంటే ఎంత ధైర్యమో, నా బిడ్డండి, నా వారసుడండి, నా కడుపున పుట్టిన వాడండి, ఎంత సంతోషం. కెన్ యూ ఇమాజిన్? ఆ హ్యాపీనెస్కి నువ్వు వెలకట్టగలవా? జీవితాంతం ఆ ఫలం, దానికి ఆనందాన్నే పొందుతూ ఉంటా. ఆ బిడ్డలు ఎదుగుతూ ఉంటే, ఆ బిడ్డలు చక్క చక్కగా ఇంట్లో కదా బుడిబుడి అడుగులు అంటారు, వాడు చేసే అల్లరి నీకెంతో సంతోషాన్ని ఇస్తుంది. వారి చదువులు ఉన్నతంగా, ఆ వారి వివాహాలు చేసి మరల వారికి బిడ్డలు పుట్టినప్పుడు మనవాళ్ళు మనవడాళ్ళతో ఫలవంతమైన జీవితం ఈ భూలోకంలో దేవుడు కలిగించి మనకు ఉంచాడు. అందులో ఆనందం ఉంది ప్రియులారా, అందులో సంతోషం ఉంది. ఈ సంవత్సరం దేవుడు అతి గొప్ప ఫలవంతమైన జీవితాన్ని దయచేయాలని ఆశిస్తూ ఉంటున్నాడు. పొందుకోవటానికి, అందుకోవటానికి మనము సిద్ధంగా చాలాసార్లు లేనేలేము. దానికి కారణం అంటుకట్టబడిన జీవితం లేదే. దేవునితో నీకు అనుబంధం సన్నగిల్లిపోయింది, దేవునితో నీకు ఉండవలసినంత సాన్నిహిత్యం లేదు. నీ ప్రార్థన జీవితం, వాక్యం చదవటం, ఈ రెండు విశ్వాసికి ఆ రెండు రెక్కలు ప్రియుల. నువ్వు ఉన్నతంగా పైకి ఎదగాలి, ఎగరాలి అంటే ఈ రెండిటిలో నీవు స్థిరంగా ఉండాలి. ఉన్నతమైన స్థానానికి నువ్వు ఎదగాలి అంటే, నీవు ఆశీర్వదింపబడాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో, ఈ క్రొత్త సంవత్సరంలో, ఇన్ దిస్ న్యూ ఇయర్, ఇన్ దిస్ ఫ్రెష్ ఇయర్, ఈ తొలి దినాల నుంచే, ఈ దినము నుంచే నీ ప్రార్థనా జీవితాన్ని మార్చుకో, మలచుకో, ఎక్కడైనా రాసుకో, ఎవరికైనా తెలియచేయి. అయ్యా ప్రార్థనా కూడిక నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అయ్యా, ఉపవాస ప్రార్థన కూడికి నేను వస్తానయ్యా, ప్రతిదినం రెండు మూడు గంటలు నా కుటుంబం కొరకు, నా సమస్యల కొరకు, నా జీవితం ఫలభరితంగా ఉండునట్లుగా ప్రార్థన నేను చేస్తానయ్యా. నీకు దేవుడు అనుగ్రహించిన ఈ సంవత్సరం ధన్యకరంగా చేసుకో. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
పదకొండు నుంచి కొన్ని మాటలు. రెండో అధ్యాయం అంతా అసేపు ఆలోచన చేద్దాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అపోస్తలైన పౌలు తీతుని హెచ్చరిస్తూ రాస్తున్న మాటలు, తీతుకు ఆ కొన్ని ఎలా ఉండాలో, ఏ రీతిగా ఇదిగో నీవు జనులకు బోధించాలో, తెలియచేయాలో, వారు ఎలా ఉండాలని చెప్పాలో ఆ మాటలు రాస్తూ ఇదిగో ఇక్కడ తెలియచేస్తున్న మాట పన్నెండవ వచనం నుంచి చూడండి. తీతు 2:12, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ క్రొత్త సంవత్సరములో ప్రియ ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్న ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. 15 చూడండి, వీటిని గూర్చి బోధించుచు తీతుతో అంటున్నాడు, అయ్యా ఇగో వీటన్నిటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము, నిన్నెవరిని తృణీకరింప యొక్కము. ప్రియులారా, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు నీకు నాకు బోధిస్తూ ఉంటున్న విషయాలు, నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్న విషయాలు, నీకు నాకు ఆయన తెలియచేస్తూ ఉంటున్న తేటైన విషయాలు. 12 వచనం చూడండి, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అట. గత సంవత్సరం అబ్బో లోక సంబంధంగా నువ్వు చాలా బిజీగా ఉన్నావేమో, ఇహలోక సంబంధమైన విషయాలలో మునిగి తేలేవేమో, కానీ ఈ సంవత్సరం వాటిని విసర్జించమని దేవుడు కోరుతున్నాడు. ఇహలోక సంబంధమైన దురాశలు ఆహా ఈనాడు విశ్వాసులను కూడా పట్టి పీడిస్తూ ఉంటున్నాయి. వారిని చూసి మనం చూసి ఇంకొకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు, సేవాభావం తగ్గిపోయిన పరిస్థితుల్లో కనపడుతూ ఉంటున్నాయి. ఎక్కడ చూసినా ఆ సేవ ఎలా చేయాలో చేయవలసిన పద్ధతి మనకు కనపడలేదు. ప్రియులారా, అలాంటి దైవ సేవకులు తొలి దినాలలో ఆ సంఘారంభ దినాలలో జరిగిన సేవ మనం ఆలోచన చేస్తే ఆ పద్ధతులు వారు అవలంబించిన ఆ ప్రాక్టీసెస్ అనేకమైనవి మనం మార్చివేసుకున్నాం, మనకు అనుకూలంగా చేసుకున్నాం. దురాశలు మన మధ్య కూడా ప్రవేశించాయి. ఇహలోక సంబంధమైన బోధ అనేక సార్లు మనం చేస్తున్నాం. నాకు ఇష్టమైన రీతిలో నేను బోధిస్తూ ఉంటున్నాను. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడిని పక్కన పెడుతున్నాం. నాకు ఎలా ఉండాలో, నా చర్చికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలో, అబ్బో ఆ రీతిగా బోధిస్తూ ఉంటున్నాం. వాక్యాన్ని పక్కన పెట్టాం. ఆశీర్వాదము అన్న ఒక్క పదములో అనేక సార్లు అనేకులను మనం మోసం చేస్తున్నాం. దేవుని వాక్యం పిల్లరా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే రీతిగా ఉంటుంది. ఎన్నటికీ మారనిది దేవుని వాక్యం. ఈ దేవుని గ్రంథాన్ని మార్చడానికి అనేక మంది అనేక రీతులుగా అనేక సార్లు ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు హి డిడ్ నాట్ పర్మిట్ దెమ్. అలా చేసిన వాళ్ళే పతనమైపోయారు, నాశనమైపోయారు. ఇది స్వచ్ఛమైన దేవుని వాక్యం. కల్పితాలు అక్కర్లేదు, కల్పితాలు అవసరం లేదు, కానీ కొన్నిసార్లు కలిపి చెరిపెడి బోధలు మన మధ్య ఉంటున్నాయి, మన మధ్య తిరుగుతూ ఉంటున్నాయి.
వాటికి కొట్టుకొని పోకుండా ఇహలోక సంబంధమైన దురాశలను మనం విసర్జిద్దాం, భక్తిహీనతను విసర్జిద్దాం. చాలాసార్లు పిల్లరా మన భక్తిలో లోపాలు ఉంటున్నాయి, మన భక్తి చాలా బలహీనంగా ఉంటుంది, శక్తివంతమైన భక్తి కనపట్టలేదు. మన భక్తికి పెట్టబడిన పేరే భక్తిహీనత. కారణం ఆ ఇహలోక సంబంధమైన రీతిలో మనము ఉంటున్నాం. వీటిని విసర్దిద్దాం. మరి ఏం చేద్దాం? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఇగో మన ప్రియ ప్రభు రాబోతూ ఉంటున్నాడు. నేను వెళ్ళు స్థలము, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున, మీ హృదయాలని కలవరపడనీయకండి అయ్యా. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీ కొరకు గృహాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని ఆయన చెప్పి మరీ వెళ్ళాడు. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉంటున్నాం, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో జరుగుతూ ఉంటున్న ప్రస్తుత కాలం ముందు జరుగుతూ ఉంటున్న ప్రతి సంభవం ఆయన రాకడకు సూచనే, సూచనే, సూచనే. ఏంటండి భయంకరమైన పరిస్థితులు, ఈ భయంకరమైన పరిస్థితులు? ఆల్రెడీ 2020లో మనం భయంకరంగా ఫేస్ చేశాం. 2021 ఎలా ఉంటుందో మనకు తెలియదు. బాగుండాలని కోరుకుంటున్నాం, కానీ అంతకంటే భయంకరంగా ఉంటే ఏమో. కానీ మనము సేఫ్గా ఉన్నాం. ఆ నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ. ఆ రక్షకుని నిమిత్తం మనం కనిపెడుతున్నాం. అందుకని శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ 2021లో ఆయన కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుదాం. ప్రియులారా, వస్తాడేమో ఈ 2021లో, ఈ సంవత్సరం ఆయన వస్తాడేమో. వస్తే నీ పరిస్థితి ఏంటి? సిద్ధమా? రెడీగా ఉన్నావా? అసలు ఎదురు చూస్తున్నావా ఆయన కొరకు? ప్రభువా ఈ దినం రా ప్రభువా అని అనగలిగే స్థితిలో నీ జీవితం ఉందా? ప్రభువే యేసు రమ్ము అని ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు పలికిన మాట నీ నోట నీవు పలకగలవా? ఇదిగో ఈ సంవత్సరం అట్టి స్థితికి మనం ఎదుగుదముగాక. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. పిల్లరాయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ఎలా బ్రతకాలట? భక్తితో బ్రతకాలి, స్వస్థ బుద్ధితో బ్రతకాలి, నీతితో బ్రతకాలి. ఆ రీతిగా ఈ సంవత్సరం బ్రతుకుదాం, ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిదినం ఉదయాన లేయగానే ప్రభువా ఈ దినం నువ్వు వస్తావా? నీవు వస్తే నేను సిద్ధమే. ఆ నిరీక్షణతో ఆ హోప్తో మనం బ్రతుకుతున్నాం. శుభప్రదమైన నిరీక్షణ మనకు దేవుడిచ్చాడు ప్రియుల. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకునే తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అబ్బా, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తను తానే బలైపోయాడు, తను తానే అర్పించుకున్నాడు. దేనికోసం? నీవు తన సొత్తుగా ఉండాలనట. సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించాడట. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసం మనం బ్రతకాలని తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. వాట్ ఎ ప్రివిలేజ్. ఏమండి, ఏదైనా కంపెనీలో రిక్రూట్ అయ్యారనుకోండి, ఓ ఇన్ఫోసిస్లో రిక్రూట్ అయ్యారు, టీసీఎస్లో రిక్రూట్ అయ్యారనుకోండి, రైల్వేస్లో రిక్రూట్ అయ్యారనుకుందాం, బ్యాంకుల్లో రిక్రూట్ అయ్యనుకుందాం, అందులో ఉద్యోగం పొందుకున్న నీవేం చేస్తావు? ఆ సంస్థ కోసం పనిచేస్తావు, ఆ సంస్థ ఉన్నతి కోసం నువ్వు పాటుపడతావు.
అలాగైతే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా నీవు ఉండాలని నిన్ను తన సొత్తుగా చేసుకొని ఆయన చేసుకోవటానికి తన్ను తానే అప్పగించుకున్నాడట. మరి అలాగైతే ఆ సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఆయన సొత్తుగా ఈ లోకంలో మనకి పాటు పడవలసిన అవసరము ఉంది ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభు ఎందు కొరకైతే మనల్ని ఎన్నిక చేసుకున్నాడో, ఎందు కొరకైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఈ దుర్నీతి నుంచి మనల్ని ఎందుకు విమోచించాడో, ఎందుకు సత్క్రియలను చేయటానికి మనల్ని ఎంపిక చేసుకున్నాడో, ఈ సంవత్సరం మనం ఎరిగి ఆయన పరిచర్య విస్తరించడానికి మనము కృషి చేయదము కాక, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ భూలోకంలో మనం పాటుపడదము కాక. 2021లో దేవుని రాజ్యం విస్తరించాలి అంటే క్రీస్తు రాజ్యం విస్తరింపబడాలి అంటే అందులో పని చేయవలసిన బాధ్యత నీ మీదే ఉంది. కారణం నీవు ఆయన సొత్తు, నీవు ఆయన బిడ్డవి, ఆయన సమస్తలో నీవు ఉన్నావు, ఆయన నిన్ను వెల పెట్టుకున్నాడు, వెలకట్టలేని వెల ఇచ్చుకున్నాడు. ప్రియులారా, నిన్ను కొనటానికి ఆయన ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది, తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు ఇవ్వాల్సి వచ్చింది. అది కారిస్తే కానీ నిన్ను కొనటానికి కుదరడు. అంత భయంకరమైన పాపం చేశాం మనం. మీరు విలువ పెట్టి కొనపడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి అంట. ఆయన పెట్టిన వెల, ద ర్యాన్సమ్ దట్ హీ పెయిడ్ టు రిడీమ్ అస్ ఈజ్ ద ప్రీషియస్ బ్లడ్, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఏ పాప మెరుగున ఆ పావన మూర్తి తన మూల్యమైన రక్తాన్ని, కళంకము లేని రక్తాన్ని, గొర్రె పిల్ల వంటి అబా నిర్దోషమైన రక్తం నీ కొరకు ఆయన కార్చాడు. ఆయనను వధించటం ద్వారా, ఆ రక్తం చిందింపబడటం ద్వారా నీకు నాకు పాపాలకు క్షమాపణ దొరికింది. ప్రియులారా, ఇట్టి గొప్ప రక్షణను ఆయన మన కొరకు సిద్ధం చేసి తన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంటుండగా అమ్మాయ ఈ సంవత్సరం ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, సిలువలో ఆయన పడిన వేదనను తలపోసుకుంటూ, సృష్టికర్త అయిన ఆ దేవుడు ఆకాశానికి భూమికి మధ్య ఒకని సహాయుడిగా వేలాడుతున్న ఆ దృశ్యం నీ కళ్ళెదుట కనపడుతూ ఉంటుండగా, రెండు చేతులు చాచి పిలుస్తూ ఉంటున్న ఆ దృశ్యం నీ కంటపడుతూ ఉంటుండగా, ఈ సంవత్సరం ఆయన కొరకు త్యాగం చేయలేవా? ఈ సంవత్సరం ఆయన కొరకు నీ జీవితంలో ఇచ్చి వేయలేవా? ఇంకా మన కొరకే పాటు పడుతూ, ఇంకా మన కొరకే బ్రతుకుతూ ఎందుకు వ్యర్థం చేసుకుంటా? ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించు. ఈ సంవత్సరాన్ని ఇచ్చే ఆయనకి. ఈ సంవత్సరం దేవా నేను నీ సొత్తయ్యా, నేను నా కుటుంబం నీ పని చేస్తామయ్యా. యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవింప కోరుకుందరో నాకు అనవసరం, నాకు అస్సలు దాంతో సంబంధం లేదు, అది నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం. ఈ మాట నీ నోట ఎందుకు ఉండకూడదు? ఈ సంవత్సరాన ఆ రీతిగా ప్రభువు నిన్ను ప్రేరేపించునుగాక, నీ కుటుంబాన్ని నడిపించునుగాక. ఒక్కొక్క సంవత్సరం దేవుడు నీకు దయచేయటంలో ఉంటున్న ఉద్దేశం అదే ప్రియులారా.
చాలా మంది 20-20లో గతించిపోయారు, చనిపోయారు, మన ప్రియులే. కానీ నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? నీవు ఇంకా ఎందుకు సజీవుడుగా ఉన్నావో తెలుసా? నీ అవసరం దేవునికి ఉంది, నీ కుటుంబ అవసరం దేవునికి ఉంది. గుర్తెరుగుదాం, తెలుసుకుందాం, ఆయన కొరకు పాటుపడదాం, ఆయన రాకడను అపేక్షిస్తూ విశ్వప్రదమైన నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. దేవుని రాజ్య విస్తరణలో మనం కూడా పాలు పొందుదాం. అటు తీర్మానం ఈ దినాన నీవు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. తలలు వంచుదాం. గొప్ప దేవ, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. నిజమే, మీరు పలుకుతున్న ప్రతి మాట నిజమే అయ్యా. ఒకప్పుడు తండ్రి మేము దురాశలను అనుసరించి యలోక సంబంధమైన దురాశలతో భక్తిహీనతతో బ్రతికా. గత సంవత్సరం అనేక సార్లు తండ్రి మా జీవితాలలో నిజమైన నిరీక్షణ, నిజమైన దేవుని పని మేము చేయలేకపోయాం, కలిగి ఉండలేకపోయాం. ఇదిగో ఈ సంవత్సరాన్ని మీ కొరకు ఇస్తున్నామయ్యా, మమ్మల్ని మేము మీ కొరకు సమర్పించుకుంటున్నామయ్యా. కొంచెమైనా పని చేస్తామయ్యా, మా కుటుంబాన్ని ఆ మీ పరిచర్యలో వాడుతామయ్యా, ఉపయోగించుకుంటామయ్యా. అయ్యా తండ్రి, అట్టి తీర్మానం మేము చేస్తున్నాం, మమ్మల్ని బలపరచండి. ఎంతమంది బిడ్డలైతే ఏగో టీవీ ముందు కూర్చున్నట్టు తీర్మానాలు చేస్తూ ఉంటున్నారు. ప్రతి కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదించండి తండ్రి. 2021 సంవత్సరం అంతా కూడా నీ బిడ్డలను సంరక్షించమని, ఎమెండైన ఆశీర్వాదాలతో తండ్రి నీ పనిలో సాగుతూ ఉంటుండగా ప్రతి అవసరము తీర్చమని, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మీరు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాను తండ్రి, అమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, అమేన్.